కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పెండింగ్ పనులను వెంటనే పరిష్కరించాలని జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు దిశ కమిటీ చైర్మన్ బీబీ పాటిల్ అధికారులకు సూచించారు. కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ మీటింగ్ హాలులో మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జిల్లా అధికారులతో జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ దిశ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దిశ చైర్మన్ బీబీ పాటిల్ మాట్లాడుతూ, ప్రజల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చేపట్టిన కార్యక్రమాలలో పూర్తి కాని పనులను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను ప్రజల భాగస్వామ్యంతో అధికారులు, ప్రజాప్రతినిధులు విజయవంతంగా నిర్వహించాలని తెలిపారు. కరోనా సంక్షోభ సమయంలో జిల్లా కలెక్టర్ నేతృత్వంలో జిల్లా యంత్రాంగం బాగా పనిచేసిందని ప్రశంసించారు. రుర్బన్ పథకం అమలులో దేశంలో 111 క్లస్టర్లు ఉన్నాయని, వీటిలో జుక్కల్ క్లస్టర్ దేశంలోనే నెంబర్ 1 గా ఉందని తెలిపారు. జుక్కల్ క్లస్టర్ కు రుర్బన్ పథకం కింద కేటాయించిన 30 కోట్ల నిధుల్లో 363 పనులు చేపట్టారు. వీటిలో 280 పనులు పూర్తి చేసుకున్నామని, 81 పనులు పురోగతిలో ఉన్నాయని, ఇప్పటి వరకు 21 కోట్ల 90 లక్షలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. గత సంవత్సరం కోవిడ్ సంక్షోభంలో కూడా మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి గ్రామీణ హామీ పథకం కింద జిల్లాలో 1,16,69,000 పనిదినాలు కల్పించి 185 కోట్లు కూలీల అకౌంట్లో ఆన్లైన్ ద్వారా జమ చేయడం జరిగిందని తెలిపారు. ఉపాధి హామీ పనుల్లో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది. కామారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో మొదటగా ఉందని అన్నారు. దిశ సమీక్ష సమావేశంలో ఉపాధి హామీ, రుర్బన్, ఆసరా పెన్షన్లు, దీన్దయాల్ అంత్యోదయ, పంచాయతీరాజ్, రోడ్లు, భవనాలు, వ్యవసాయ శాఖ, సమగ్ర శిశు అభివృద్ధి పథకం, విద్యాశాఖ, సర్వశిక్ష అభియాన్, మధ్యాహ్న భోజనం, పౌర సరఫరాలు, జాతీయ ఆరోగ్య మిషన్ తదితర పథకాలపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవి, జిల్లాలోని అన్ని మండలాల ప్రజా పరిషత్ అధ్యక్షులు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. మన నేను జుక్కల్ క్లస్టర్, సో
దేశంలో కూడా వీళ్ళు పనిచేయటంలో కానీ చెల్లించడంలో కానీ ఈ రెండు క్లస్టర్లు పోటీ పడుతుంది. దాంట్లో ఈ రోజుకున్న సమాచారం ప్రకారం జిప్కల్ క్లస్టర్ ఆఫ్ కామారెడ్డి డిస్ట్రిక్ట్ కంట్రీలో నంబర్ వన్. సో తమిళ చేయించారు, ఎక్స్పెండిచర్ కూడా చేయడం జరిగింది. అది గౌరవ ఎంపీ గారు ఎప్పటికప్పుడు గౌరవ జిప్కల్ శాసనసభ్యులు అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు